ఏపీ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలు మరోసారి సంచలనంగా మారాయి. ప్రస్తుతం ఆయన అమెరికా పర్యటనలో ఉన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా ఆయన రెడ్ బుక్ నెంబర్ చాప్టర్ 3 ఓపెన్ కాబోతుందంటూ కూడా మాట్లాడుకొచ్చారు. సో త్వరలోనే రెడ్ బుక్ చాప్టర్ 3 ఓపెన్ కాబోతోంది. దానికి సంబంధించి వివరాలు కావాలంటే ఇటు యార్లగడ్డ వెంకట్రావుని తర్వాత అటు వెనిగండ్ల రాముని అడగండి అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఆ సమయంలో ఆయన మాట్లాడుతున్నటువంటి ఆ వేదికపైనే వారిద్దరు కూడా కూర్చొని ఉన్నారు. ప్రస్తుతం యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోవైపు వెనిగండ్ల రాము ఆయన గుడివాడ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఇద్దరిని ఉద్దేశించి వారిని అడగండి, రెడ్ బుక్ నెంబర్ చాప్టర్ 3 ఓపెన్ అవుతోంది అని నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలకు అర్థం ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కీలకమైన వ్యక్తులదే. అది కూడా వల్లభనేని వంశీ కుడాలి నానికి సంబంధించిన అంశం అన్నట్టుగా పెద్ద ఎత్తున రాజకీయాల్లో చర్చ కొనసాగుతోంది. అయితే ఇప్పటికే రెడ్ బుక్ నెంబర్ చాప్టర్ 1, చాప్టర్ 2 రెండు కూడా పూర్తయ్యాయి. చాప్టర్ నెంబర్ 3ని ఓపెన్ చేయబోతున్న త్వరలో అన్నట్టుగా ఆయన అమెరికా వేదికగా మాట్లాడుకొచ్చినటువంటి ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే ఆ చాప్టర్ 3లో ఉన్నటువంటి వ్యక్తులు కొడాలనేని వల్లభనేని వంశీ అనడానికి ఉదాహరణగా ఆయన కొంత ఆ రకంగా ఉద్దేశం వచ్చే రకంగా యార్లగడ్డ వెంకట్రావుని వెనిగండ్ల రామును అడగండి అని చెప్పి కూడా ఆయన మాట్లాడుకొచ్చినట్టు తెలుస్తోంది. సో మరి ఏం జరగబోతోంది? కొడాలి నాని వల్లభనేని వంశీ నిజంగానే ఉన్నారా? వారిని ఏ రకంగా ట్రీట్ చేయబోతోంది? ప్రభుత్వం ఏ రకంగా ఎరకాటంలో పెట్టబోతోంది? ఇంతకీ ఏం జరగబోతోంది? టీడీపీ ఆఫీస్పై దాడి విషయంలోనే ఇప్పటికే గన్నవరం సంబంధించిన మాజీ ఎమ్మెల్యే వంశీ ఉన్నారు. వీరిని ఏ రకంగా ట్రీట్ చేయబోతోంది ప్రభుత్వం అన్న ఉత్కంఠ ఒక ఆందోళన, ఒక పలు రకాలుగా రాజకీయంగా కూడా చర్చ కొనసాగుతోంది. మరిన్ని అప్డేట్స్ రాజేష్ అందిస్తారు. రాజేష్, ఎస్, మరిన్ని అప్డేట్స్ రాజేష్ అందించే ముందు ఒకసారి నారా లోకేష్ అమెరికా వేదికగా ఈ వ్యాఖ్యలు చేసిన సందర్భంలో ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. కానీ మూడో చాప్టర్ ఓపెన్ అవ్వాలంటే వేదిక పైన ఉన్న రాము గారు వెంకట గారు మీకేమైనా డౌట్ ఉంటే వాళ్ళ ఇద్దరిని అడగాల్సిన అవసరం మీ అందరిపైన. కార్లు వస్తుంటే చెప్తా, గ్యారంటీగా నేను చెప్తా, మా యువకులు అడుగుతారు ఎర్ర బుక్ గురించి అని చెప్పి. తమ్ముడు నేను ఒకే ఎత్తున మనం తగ్గేదే లేదు. ఎవరిని ఎండబెట్టండి కదా, ఎవరైతే తప్పు చేస్తారో, చట్టాల్లో నుంచి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరికీ సినిమా చూపించే బాధ్యత మీ లోకేసి. తమ్ముడు రెడ్ బుక్ లో చాప్టర్ ఓపెన్ అయింది. బాబు గారు అనుకుంటే రెండు నిమిషాలు సార్ ఎవరు లోపల రావాలంటే ఆయన ఉండదా బాధ, ఆయనకు ఉండదా ఆవేదన? ఏం తప్పు చేయడానికి, ఏం తప్పు చేయని వ్యక్తి 52 రోజులు జైల్లో ఉంటే బాధ ఆవేదన ఉంటుంది. కానీ కరెక్ట్ కాదు. రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్ళాలి, రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి, ఇక్కడున్న యువకులకి ఉద్యోగాలు ఉపాధి కల్పించాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రజలు మన పైన బాధ్యత పెట్టారు. రాష్ట్రాన్ని దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టండి, పెట్టుబడులు తీసుకురండి, ఉద్యోగాలు ఉపాధి కల్పించమని. తప్పనిసరిగా అది కూడా చేస్తాం, ఎర్రబుక్ కూడా అమలు చేస్తాం. నేను ఎవరిని వెళ్ళబెట్టే ప్రసక్తి ఉండదు, కానీ ఒక పద్ధతి ఉంటుంది. ఒక పద్ధతి ప్రకారం మనం చేయనియండి, అది అవకాశం ఇవ్వండి అని ఈ సభకి ఉన్న యువకులందరినీ నేను కోరుతున్నా. బాబు గారు అనుకుంటే రెండు నిమిషాలు సమయం. ఎస్, ఇది నారా లోకేష్ మాట్లాడిన మాటలు. ఏదైనా చాప్టర్ 3కి సంబంధించి ఓపెన్ కాబోతుంది, దానికి సంబంధించి ఏమైనా కావాలంటే మీరు రాముని వెంకట్రావుని అడిగినట్టు కూడా మాట్లాడుకొచ్చారు. సో బాబు తలుచుకుంటే, అంటే చంద్రబాబు తలుచుకుంటే రెండు నిమిషాల పని, కానీ ఆయన కొంత సహనంతో ఉన్నారు, కొంత సహనం పడుతున్నారు, ఓపిక పడుతున్నారంటూ కూడా నారా లోకేష్ మాట్లాడుకొచ్చారు. ఏదేమైనా కూడా ఎటువంటి తప్పు చేయడం కారణంగా, ఏం తప్పు చేయలేకపోయినా కూడా 42 రోజులు అక్రమంగా జైల్లో వేశారంటే ఆ బాధ ఏ రకంగా ఉంటుందో తెలియదా? సో త్వరలో సినిమా అసలు ముందుండబోతోంది, తగ్గేదే లేదంటూ కూడా ఆయన ఆ మాటల్ని మాట్లాడుతూ అమెరికాలోని వేదిక పైన ఈ రకంగా మాట్లాడడం జరిగింది. రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ కూడా కొనసాగుతుంది.